पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिताम् पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणी भगवद्गीता మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడి ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకి ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ, అశోచ్యాన వ్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఇట్లు, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః.
ఆత్మనాశనము లేనిది. ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకి ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు
మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా.
స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీ.
భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకి ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ, అశోచ్యానవ్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.
पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिताम् पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते భవద్వేషిణీ భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయి. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకి ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ, అశోచ్యాన వ్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఇట్లు, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః.
ఆత్మనాశనము లేనిది. ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకి ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు
మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా.
స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనంజరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీ.
భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమా